Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. భీమవరంలో పవన్ కళ్యాణ్ ఏం తేల్చనున్నారు? గత ఎన్నికలలో ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్న జనసేన వచ్చే ఎన్నికలలో మాత్రం ఖచ్చితంగా సత్తా చాటాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధించకపోతే అది పార్టీ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సైతం వచ్చే ఎన్నికలు జనసేనకు చావో రేవో లాంటివి అన్నట్లుగా ఉన్నారని జనసేన వర్గాలలో చర్చ జరుగుతోంది. ఒంటరిగా పోటీ చేసినా లేక టీడీపీతో కలిసి బరిలోకి దిగినా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధించాలన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యం. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే జనంలోకి వెళుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జనవాణి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంపై రాజకీయ వర్గాలలో పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ ఈ నెల 17న జనసేన నిర్వహించనున్న జనవాణి కార్యక్రమానికి మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు అసలు కారణం ఈ కార్యక్రమాన్ని భీమవరంలో నిర్వహించడమే. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికలలో భీమవరం గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. అయితే ఆయన ఖచ్చితంగా గెలుస్తారని భావించిన భీమవరంలోనూ పవన్ కళ్యాణ్ ఓడిపోవడం జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. భీమవరంలో ఒకసారి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఇక్కడ నుంచి పోటీ చేస్తారా అన్న దానిపై మాత్రం స్పష్టత రాలేదు. పవన్ కళ్యాణ్కు దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం అవసరం కూడా రాలేదు. అయితే ఇప్పుడు స్వయంగా భీమవరంలో జరగనున్న జనవాణి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రానుండడంతో ఇక్కడ ఆయన ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికలలో మళ్ళీ ఇక్కడ నుంచే పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటన చేస్తారా అనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే అధికార వైసీపీ మరోసారి భీమవరం సీటు నిలుపుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందనే వాదన వినిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరంలో పోటీపై స్పష్టమైన ప్రకటన చేస్తారా లేక ఆ దిశగా పరోక్షంగా సంకేతాలు మాత్రమే ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అందుకే జనసేన జనవాణి కార్యక్రమం మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా నిర్వహించినా భీమవరంలో జరగబోయే ఈ కార్యక్రమం మాత్రం జనసేన కార్యకర్తలతో పాటు వైసీపీ టీడీపీల్లోనూ ఉత్కంఠ రేపుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరి భీమవరం విషయంలో ఇంతకాలం సైలెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ మరోసారి అదే మౌనాన్ని కొనసాగిస్తారా లేక అందరికీ ఫుల్ క్లారిటీ ఇస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.